ఈ వీడియోలో మనము ఫార్వర్డ్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, రివర్స్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, ఏ కండిషన్లో ఏది వాడుతున్నాము అనేది చూద్దాం. ఇది ఒక నార్మల్ పవర్ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తున్నాము, గ్రిడ్ సప్లై ఇస్తున్నాను ఒక ట్రాన్స్ఫార్మర్కి. ఇది స్టెప్ డౌన్ చేసి బ్రేకర్ 1కి ఇన్పుట్ ఇస్తుంది. ఇది ఒక బస్సుకి సప్లై ఇస్తుంది. ఈ బస్సు మీద లోడ్ ఉంది. ఇక్కడ ఒక జనరేటర్ ఉంది. ఆ జనరేటర్కి బ్రేకర్ 2 ద్వారా మన బస్సుకి, రన్నింగ్ బస్కి కనెక్ట్ చేయాలి. అంటే జనరేటర్ మీద ఎలాంటి లోడ్ లేదు, మొత్తం లోడ్ అంతా కూడా గ్రిడ్ మీద నడుస్తుంది. ఇలాంటి టైంలో మనము జనరేటర్ని మన లోడ్కి కనెక్ట్ చేయాలి. లోడ్ అనేది ఇక్కడ రన్నింగ్ బస్ అవుతుంది. మన జనరేటర్ యొక్క బస్సే ఇన్కమింగ్ బస్. ఇన్కమింగ్ బస్ అంటే ఏంటి, మన లోడ్కి కనెక్ట్ అయ్యే బస్సుని ఇన్కమింగ్ బస్ అంటాం. ఓకే, ఈ ఇన్కమింగ్ బస్సు బ్రేకర్ 2 ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరేటర్ మీద లోడ్ లేదు. మనం గ్రిడ్తో సింక్రనైజ్ చేసేటప్పుడు మనము 3 పారామీటర్స్ మ్యాచ్ చేయాలి కదా, వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ యాంగిల్. ఆ 3 కూడా మనము జనరేటర్వే చేంజ్ చేస్తాము. ఓకే, మ్యాక్సిమం ట్రాన్స్ఫార్మర్వి చేంజ్ చేయము. ట్రాన్స్ఫార్మర్లో కొద్దిగా చేంజ్ చేయగలిగేది వోల్టేజ్ ఒకటే, ఫ్రీక్వెన్సీ కానీ ఫేజ్ యాంగిల్ కానీ చేంజ్ చేయలేము. ఇన్కమింగ్ బస్ అనేది వేరే చేసుకుంటా, ఇన్కమింగ్ బస్ యొక్క వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ యాంగిల్ వేరీ చేసుకుంటా మనము మన గ్రిడ్ వోల్టేజ్కి మ్యాచ్ చేసి బ్రేకర్ని క్లోజ్ చేస్తాం. దీన్ని ఫార్వర్డ్ సింక్రనైజేషన్ అంటాం. ఫార్వర్డ్ సింక్రనైజేషన్ చాలా ఈజీ, ఎందుకంటే జనరేటర్ మీద ఎలాంటి లోడ్ ఉండదు కాబట్టి దాని వోల్టేజ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, ఫేజ్ యాంగిల్ కానీ చేంజ్ చేయడం ఈజీ. అలా అది సింక్రనైజ్ చేస్తాం. అంటే జనరేటర్ మీద ఎలాంటి లోడ్ లేదు, దాన్ని తీసుకొచ్చి మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాము. దీన్ని ఫార్వర్డ్ సింక్రనైజేషన్ అంటాం. నెక్స్ట్ రివర్స్ సింక్రనైజేషన్ అంటే ఏంటి. రివర్స్ సింక్రనైజేషన్లో ఏమవుతుంది, రన్నింగ్ బస్ అనేది జనరేటర్ మీద ఉంది, అంటే లోడ్ అంతా జనరేటర్ మీద ఉంది. ఇప్పుడు ఇన్కమింగ్ బస్ వచ్చి గ్రిడ్. గ్రిడ్ అనేది మన లోడ్కి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కానీ, వోల్టేజ్ కానీ, యాంగిల్ కానీ దేనిది చేంజ్ చేయగలం, జనరేటర్ది చేంజ్ చేయగలం. మరి జనరేటర్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే మొత్తం మీ ప్లాంట్ లోడ్ మొత్తం ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినట్టు, మీ ప్లాంట్ లోడ్ మొత్తం వోల్టేజ్ చేంజ్ అయినట్టు, మీ ప్లాంట్ లోడ్ సంబంధించిన ఫేజ్ యాంగిల్ చేంజ్ అయినట్టు. అంటే మొత్తం మన సిస్టమ్ ఒక వోల్టేజ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ వేరీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడం కష్టమవుతుంది. అంటే ఇక్కడ ఏమి, జనరేటర్ మీద లోడ్ ఉంది, ఆ లోడ్కి మన గ్రిడ్ని ఇన్కమింగ్ బస్సు వచ్చి కనెక్ట్ అవ్వాలి. దీన్ని రివర్స్ సింక్రనైజేషన్ అంటాం. రివర్స్ సింక్రనైజేషన్లో జనరేటర్ మీద లోడ్ ఉంటుంది, గ్రిడ్కి కనెక్ట్ అవ్వాలి మనం విత్ ఆ లోడ్ పెట్టుకొని అది గ్రిడ్కి కనెక్ట్ అవుతుంది. ఇది కొంచెం సింక్రనైజ్ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే మనం వేరే చేసే ఫ్రీక్వెన్సీ వల్ల మోటార్స్ ఒక ఆర్పిఎం పెరుగుతుంది, దానివల్ల లోడ్ పెరుగుతుంది, అది ఫర్దర్గా మళ్ళీ లోడ్ జనరేటర్ మీటర్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనం రెగ్యులేట్ చేయడం కష్టమవుతుంది ఫ్రీక్వెన్సీ కానీ, వోల్టేజ్ కానీ. రివర్స్ సింక్రనైజేషన్, ఫార్వర్డ్ సింక్రనైజేషన్కి, రివర్స్ సింక్రనైజేషన్కి ఉన్న డిఫరెన్స్. ఫార్వర్డ్ సింక్రనైజేషన్కి, రివర్స్ సింక్రనైజేషన్కి ఉన్న డిఫరెన్స్. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, 5 minutes electrical@gmail.com కి మెయిల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.